హలో అండి వెల్కమ్ టు దిప్ సి వ్లాగర్ షార్ట్స్ మనకి ఇడ్లీలు కానీ దోశలు కానీ మంచిగా ప్లఫీగా రావాలి అంటే పిండి అనేది మనకి గ్రైండర్లో తిరగాల్సిందే మిక్సీలో వేసిన దానికంటే గ్రైండర్లో వేసిన ఆ దోశలు కానీ ఇడ్లీలు కానీ మంచి టేస్టీగా ఉంటాయి అండ్ క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ వస్తుందనమాట లైక్ ఇప్పుడు నేనైతే రాగి దోశ కోసమని రుబ్బుతున్నాను క్వాంటిటీస్ వచ్చేసి నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానంటే ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రాగులు ఒక కప్పు చిన్నగా రైస్ తీసుకున్నాను అనమాట అయితే నేను ఇడ్లీ రైస్ యూస్ చేస్తాను మోస్ట్లీ అలా తీసుకున్నాను సో దట్ ఏంటంటే నాకు ఇడ్లీకి దోశకి రెండు రెండు వచ్చేస్తాయి అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా నేను ఇడ్లీ రవ్వ అనేది మేము మాకు ఇక్కడ చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటుంది ఎక్కువగా ఇడ్లీ బియ్యమే వాడతాము అందుకని చెప్పేసి నేను ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రాగులు అండ్ ఒక కప్పు వచ్చేసి ఇడ్లీ బియ్యం తీసుకొని ఇలా నేను రుబ్బుకొని ఫర్మెంట్ పెట్టాను అనమాట చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో అండ్ ఇది వచ్చేసి మనకి మంచి హెల్దీ కూడా కదండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలాంటి టిప్స్ మీకు కావాలంటే టిప్స్ అక్కడికి చెప్తాను